ఇప్పుడు దశరథ మహారాజు రాముణ్ణి ఉపవాస నియమాలతో ఉండమని చెప్పి అక్కడి నుంచి పంపించేసిన తర్వాత వశిష్ఠ మహర్షిని పిలిపించి ఓ మహర్షి మీరు సీతారాముల యొక్క మందిరానికి ఇప్పుడే వెళ్ళండి చేత ఎస్ఎస్ కోసం రాజ్యం కోసం వ్రతాలన్నీ కూడా ఆచరించేటట్టుగా చేయండి అని చెప్పాడు అప్పుడు ఈ వశిష్ఠ మహర్షి కూడా అలాగేను అని దశరథ మహారాజుకు సమాధానం చెప్పి శ్రీరాముడి యొక్క మందిరానికి వెళ్లాడు ఇక్కడ చూడండి ఐదవ సర్గలో వాల్మీకి మహర్షి ఏం చెబుతూ ఉన్నాడో చూడండి గచ్చోపవాసం కాకుత్సం కారయాజ్య తపోధన ఓ మహర్షి శ్రీరామచంద్రుడి యొక్క భవనానికి ఇప్పుడే మీరు వెళ్లి సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు రాజ్యాధికారం ఇవన్నీ కూడా ప్రాప్తించడం కోసం శ్రీ రాజ్య రాజ్యలాభాయ అక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి శ్రీ ఎస్ఎస్సు రాజ్యము ఈ మూడు కూడా సమకూరేటందుకు కాను శ్రీ యశోరాజ్యలాభాయ వధ్వాహి వ్రతం అంటూ ఉన్నాడు అంటే గచ్చోపవాసం కాకుం తపోధన శ్రీ యశో రాజ్య లాభాయ సహాయత వ్రతం ఓ మహర్షి ఇప్పుడే మీరు ఆ రాముడి యొక్క మందిరానికి వెళ్ళండి అక్కడికి వెళ్లి వాళ్లతో వ్రతం చేయించండి ఉపవాసం చేయించండి ఎందుకుట అంటే శ్రీ ఎస్ఎస్ రాజ్యము ఈ మూడు కూడా వాళ్ళకి కలగాలి అనేటటువంటి కోరికతో వాళ్ళతో ఈ వ్రతాలు చేయించండి ఉపవాసం చేయించండి అన్నాడు అప్పుడు కోవిదుడైనటువంటి ఆ వశిష్ట మహర్షి ఈ మాట మళ్లీ చెబుతూ ఉన్నట్టు చూడండి వాల్మీకి ఇక్కడ గతంలో ఒకసారి చెప్పాడు శతానందుల వారు విశ్వామిత్రుడిని గురించి బాలకాండలో రాముడికి వివరించాడు విశ్వామిత్రుడి యొక్క గొప్పతనాన్ని వివరించాడు ఆ సందర్భంగా చెప్పాడు లోకల్లో ఉన్నటువంటి శాస్త్రం అంతా కూడా ఆ వశిష్ట మహర్షి యొక్క చేతిలోనే ఉన్నది అన్నాడు మంత్రశాస్తాన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళందరిలోనూ కూడా ముఖ్యమైనటువంటి వాడు వాడు వశిష్ఠ మహర్షి అని చెప్పాడు అందుకే ఆయన్ని ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి మంత్ర శాస్త్ర కోవిదుడు అని చెబుతూ ఉన్నాడు ఆ మంత్రశాస్త్ర శాస్త్ర కోవిదుడైనటువంటి ఆ వశిష్ట మహర్షి బ్రాహ్మణులు ఎక్కిపోయేటటువంటి రథం మీద స్వయంగా బయలుదేరి రాముడి యొక్క మందిరానికి వెళ్లాడు చూడండి ఇక్కడ రథాల్లో కూడా అనేక రకాలైనటువంటి తేడాలు ఉన్నాయి రథము అనేటటువంటి పదం మామూలుదే అది సామాన్యంగా వాడుకునేటటువంటి పదం కాని ఈ రథంలో రాణులు ఎక్కే రథాలు వేరు రాజులు ఎక్కే రథాలు వేరు మంత్రులు ఎక్కే రథాలు వేరు ఇవన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయి ఆ రథాన్ని అధిరోహించేటటువంటి వాళ్ల యొక్క స్థాయిని బట్టి ఈ రథము అనేది తయారు చేయబడుతుంది అందరూ ఒకటే రకమైనటువంటి రథాన్ని ఎక్కరు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఇక్కడ చెబుతూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి బ్రాహ్మణులు ఎక్కిపోయేటటువంటి రథం మీద ఎక్కి స్వయంగా రాముడి యొక్క మందిరానికి వెళ్లాడు తెల్లని మేఘంలాగా కనిపించేటటువంటి ఆ రాముడి యొక్క భవనంలో మూడు కక్షలు ఉన్నాయి మొత్తం ఆ మూడు కక్షలు అంటే మూడు ప్రాకారాలు ఆ మూడు ప్రాకారాలు దయటే లోపలికి వెళ్లాడు వశిష్ఠ మహర్షి వస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ద్వారా పాలకులంతా కూడా శ్రీరామచంద్రుడికి వివరించారు తక్షణమే లేచాడు ఆ శ్రీరామచంద్రుడు గురువు గారికి ఎదురెళ్లాడు ఆయనకి స్వాగతం చెప్పాడు ఆయనకి అధ్యపాద్యాదులన్నీ కూడా అర్పించాడు ఉచిత రీతిని సన్మానం చేశాడు ఇప్పుడు సంభ్రమంతో అడుగులు వేస్తూ ఆయనే రథానికి ఎదురకుండా వెళ్లి ఆయన్ని లోపలికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడు సత్కారాలన్నీ కూడా చేశాడు గురువు గారు చాలా ఆనందించాడు మెచ్చుకున్నాడు రాముణ్ణి ఆశీర్వదించాడు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు రామ నీ తండ్రికి నీ మీద ఎక్కువ అనుగ్రహం కలిగింది నువ్వు యువరాజు వివ్వబోతూ ఉన్నావు నౌష చక్రవర్తి తన కుమారుడైనటువంటి ఏ అతికి రాజ్యాన్ని అప్పగించినట్టుగా రేపు ఉదయం నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు నీకు రాజ్య పరిపాలన అనేటటువంటిదంతా కూడా అప్పగించబోతూ ఉన్నాడు అని చెప్పాడు ఇక్కడ శిష్ట మహర్షి స్వయండి ఆయన ఎలా అప్పగించబోతూ ఉన్నాడో కూడా ఉపమానం చెప్పాడు నహుషుడు తన యొక్క కుమారుడైనటువంటి ఏయాతికి రాజ్యాన్ని అప్పగించినట్లుగా అలా అప్పగిస్తూ ఉన్నాడు నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఈ రాజ్యం మొత్తం నీకు అది కూడా రేపు ఉదయాన్నే అప్పగించబోతూ ఉన్నాడు అని చెప్పాడు అలా చెప్పి సీతారాముల చేత సమంతరకంగా ఉపవాస వ్రత దీక్షను ప్రారంభింపజేశాడు అప్పుడు రాముడు సీతా సమేతుడై ఆ గురువు గారికి యథాశాస్త్ర యథావిధిగా అన్ని రకాలైనటువంటి సన్మానాలు చేశాడు ఈ రకంగా శ్రీరామచంద్రుడు ఆ ఉపవాస వ్రతాన్ని ప్రారంభించిన తరువాత రాముడి దగ్గర సెలవు తీసుకున్నాడు నేను వెళ్ళొస్తానయ్యా అని చెప్పాడు గురువుగారైనటువంటి అయినటువంటి వశిష్ఠుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు అప్పుడు రాముడు అతడి యొక్క మిత్రులందరినీ కూడా సన్మానించాడు వాళ్ళందరూ కూడా సంతోషపడేట్టుగా చూశాడు చూడండి ఇవన్నీ కూడా మనం చేయవలసినటువంటి విధులు మనకి ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి పదవి గాని అధికారం గాని వచ్చినట్లయితే ముందుగా మనం చేయవలసిన పని ఏమిటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మన హితుల్ని స్నేహితుల్ని వీళ్ళందరినీ కూడా సంతోషపరచాలి ఆ పని ఇక్కడ రాముడు చేస్తూ ఉన్నాడు తన స్నేహితులందరినీ కూడా సన్మానం చేశాడు వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టాడు వాళ్లతో చాలా ఉల్లాసంగా కాలం గడిపాడు కొంతసేపు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు అలా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అంతఃపురంలోకి వెళ్లాడు మహా ఉల్లాసంగా సింగారించుకుని ఉన్నటువంటి స్త్రీ పురుషులతోనూ మనోహరమైనటువంటి గీత వాద్య ధ్వనులతోనూ అంతఃపురం అంతా కూడా శోభాయమానంగా ఉన్నది అక్కడ పాటలు పాడేవాళ్లు ఆటలు పాడేవాళ్లు అందరూ కూడా గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉన్నారు అది అంతా కూడా ఈ రకంగా పాటలు పాడేవాళ్లు ఆటలు ఆడేవాళ్లు వీళ్లతో వాద్యగాళ్లు వీళ్లందరూ కలిసినటువంటి ఆ ఉద్యానం ఆ అంతఃపురం అంతా కూడా కలువలు విరగబూసినటువంటి సరస్సులాగా కనిపిస్తూ ఉన్నది రాజభవనం వంటి ఆ రామచంద్రుని యొక్క భవనంలో నుంచి వశిష్ఠ మహర్షి బయటకొచ్చాడు రాజవీధి అంతా కూడా ఈ రామ పట్టాభిషేకాన్ని దర్శించాలి అనేటటువంటి కుతూహలంతో వచ్చినటువంటి ఈ జన సమూహంతో నిండిపోయి ఉంది ఈ జనమంతా కూడా ఎందుకు కిటకిట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా సముద్ర తరంగాల్లాగా కనిపిస్తూ ఉన్నారు ఈ పట్టాభిషేక మహోత్సవం చూడటానికి వచ్చినటువంటి ఈ జనమంతా కూడా వీళ్లందరూ కూడా ఏదో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు చర్చించుకుంటూ ఉన్నారు అలా ఈ జనులందరూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చర్చించుకుంటూ ఉంటే ఆ వచ్చేటటువంటి ధ్వని అంతా కూడా సముద్ర తరంగాల మాదిరిగా వినిపిస్తూ ఉన్నది అంటూ ఉన్నాడు వాల్మీకి మహర్షి ఇక్కడ అప్పుడే రాజవీధులన్నీ కూడా ఊడ్చారు నీళ్లు చల్లారు సుగంధ ద్రవ్యాలు చల్లారు సింగారించారు జెండాలు కట్టారు అరటి చెట్లు కట్టారు పోగ చెట్లు పోగ చెట్లు కట్టారు వరుసగా రాజవీధిలో ఈ అరటి చెట్లు పోగ చెట్లు అన్ని కూడా స్తంభాల స్తంభాలుగా కట్టారు ప్రతి ఇంటి మీద కూడా జెండాలు ఎగరేశారు రంగురంగుల జెండాలు ఎగరేశారు మామిడి తోరణాలు కట్టారు అయోధ్య నగరంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులు ఏ రకమైనటువంటి తేడా లేకుండా పౌరులందరూ కూడా ఎప్పుడు చీకట పడుతుంది మళ్లీ ఎప్పుడు తెల్లవారుతుంది అంటే ఆ మర్నాడే శ్రీరాముడి యొక్క పట్టాభిషేకం అందుకని ముందు ఎప్పుడు చీకట పడుతుంది ఇవాళ ఎప్పుడు రాత్రి అయిపోతుంది మళ్లీ ఎప్పుడు తెల్లారుతుంది అంటే మళ్లీ మరునాడు అనేది ఎప్పుడొస్తుంది అని చెప్పేసి అందరూ కూడా అత్యంతమైనటువంటి ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నారు ఆ రామ పట్టాభిషేకాన్ని చూడటానికి అందరూ కూడా అమితమైనటువంటి ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు ఆ జన సమృద్ధంలో నుంచి వశిష్ఠ మహర్షి యొక్క రథం వ్యూహాన్ని భేధించుకుని వస్తూ ఉన్నటువంటి రథంలాగా దారి చేసుకుని దశరథ మహారాజు యొక్క భవనం దగ్గరికి వచ్చింది దేవేంద్రుని చూడబోయేటటువంటి దేవగురువులాగా వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు యొక్క ప్రసాదానికి మెట్ల లోపలికి వెళ్లాడు దశరథ మహారాజు వేదవిధుడైనటువంటి ఈ వశిష్ఠ మహర్షిని చూసి చూడంతోనే సింహాసనం మీద నుంచి లేచను నమస్కారం చేశాడు రాజపురోహితుడు ఈయన కుల గురువు ఈయన్ని గౌరవించడానికి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా లేచరుస్తున్నారు నమస్కారాలు చేశారు ఇప్పుడు దశరథ మహారాజు అంటూ ఉన్నాడు ఓం మహర్షి సీతారాముల చేత ఈ ఉపవాస వ్రతము అనేది ప్రారంభింపజేశారా అని అడిగాడు వాళ్ళు ఉపవాస వ్రతాన్ని ప్రారంభించారు అని సమాధానం చెప్పాడు వశిష్ఠ మహర్షి అప్పుడు ఈ దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి యొక్క అనుజ్ఞను తీసుకున్నటువంటి వాడై సభ సారించాడు అప్పుడు ఆ సమయంలో ఆకాశ మండలంలో నక్షత్రాల మధ్యన ప్రకాశిస్తూ ఉన్నటువంటి చంద్రుడులాగా మహేంద్ర భవనం వంటి తన యొక్క రాజభవనంలో దివ్యమైనటువంటి వస్త్రాలు ఆభరణాలు ధరించినటువంటి ఆ స్త్రీల మధ్య దశరథ మహారాజు దేవేంద్రుడులాగా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి వెళ్ళిపోయిన తర్వాత సీతారాములు స్నానం చేశారు పరిశుద్ధమైనటువంటి మనస్సుతో శ్రీమన్నారాయణుని అర్చించారు ఆ తర్వాత శ్రీరాముడు హరిస్పాత్రను శరసా గ్రహించి జ్వలిస్తూ ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రంలో శ్రీమన్నారాయణుడి యొక్క ప్రీతి కోసము ఆజ్య చేశాడు అంటే శ్రీమన్నారాయణ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ నారాయణమూర్తి ఆయన యొక్క ప్రీతి కోసం హోమం చేశాడు ఈ శ్రీరామచంద్రుడు అలా హోమం చేయగా మిగిలినటువంటి హవిస్సుని తాను భుజించాడు ఇష్ట కార్యార్థ సిద్ది కోసం శ్రీమన్నారాయణమూర్తిని మనసారాధ్యానం చేశాడు ఆ రాత్రి రాముడు ఆ ఆవరణలో ఉన్నటువంటి విష్ణు ఆలయంలో శయ్య ఏర్పాటు చేసుకుని అంటే నేల మీద దర్భలు పరుచుకుని మౌనవ్రతంతో అచంచలమైనటువంటి మనస్సుతో సీతా సమేతుడై అక్కడే నిద్ర చేశాడు రాత్రి గడిచింది తెల్లవారటానికి ఇంకా ఒక జాము పొద్దు ఉన్నది అనగా అంటే నాలుగవ జాములో నిద్ర లేచాడు తన భవనంలో అలంకారం చేయించడం అనేది మొదలుపెట్టాడు శ్రవణపేయంగా పాడుతూ ఉన్నటువంటి ఈ వందిమాగతులు ఈ స్తోత్ర పాఠాలు ఈ మేలుకొలుపులు ఇవన్నీ కూడా వింటూ ఉన్నారు ఈ కార్యకలాపాలన్నీ కూడా ముగిసిపోయినాయి ప్రాతకాల సంధ్యావందనం అనేది పూర్తి అయిపోయింది గాయత్రి మహామంత్రాన్ని చేశాడు శ్రీరామచంద్రుడు ఆ తరువాత మండల మధ్యవర్తి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రం చేశాడు దండ ప్రణామాలు ఆచరించాడు ఆ శ్రీమన్నారాయణ మూర్తికి ఇక్కడ చాలా జాగ్రత్తగా చూయండి కాలకృత్యాలన్నీ పూర్తయిపోయిన తర్వాత సంధ్యావందనం చేశాడు సూర్యుడికి అర్ఘప్రధానం వదిలిపెట్టాడు ఆ తర్వాత గాయత్రి మహామంత్రాన్ని జపంచేశాడు గాయత్రి మహామంత్రాన్ని జపం చేయటము అంటే పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానించటమేను ఈ విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం గాయత్రి అంటే ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం గాయత్రి మహామంత్రము అనేటటువంటి విషయం చెప్పుకుంటూ ఉన్నప్పుడు అక్కడ చెప్పుకున్నాను చూడండి ఈ గాయత్రి మంత్రానికి సవిత అనేటటువంటిది దేవత అని చెప్పాం మనం సవిత అంటే సూర్యుడు అని అర్థం చెబుతారు మన వాళ్ళు సవిత అంటే సూర్యుడు కాదు సూర్యబింబంలో మధ్యలో ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపము అదే సూర్య మండల మధ్యవర్తి అయినటువంటి పరమేశ్వరుడు అతనే శ్రీమన్నారాయణుడు అతడు పరమేశ్వర స్వరూపం సవిత అంటే ఆయన ఆ పరమేశ్వరుడు ఆయన్ని ప్రార్థన చేశాడు శ్రీమన్నారాయణ్ణి స్తోత్రం చేశాడు ఆయన్ని అర్చన చేశాడు దండ ప్రణామాలన్నీ కూడా ఆచరించాడు ఇప్పుడు రాముడు తెల్లటి పట్టుత్తరేం కప్పుకున్నాడు మీద బ్రాహ్మణత్వముల చేత పుణ్యాహం చెప్పించడం మొదలెట్టాడు మహాగంభీరంగా మహామనోహరంగా ఈ బ్రాహ్మణోత్తరం కూడా మంత్రాలు చెబుతూ ఉన్నారు ఆ సమయంలో మంగళ వాద్యాలన్నీ మోగుతూ ఉన్నాయి అయోధ్య నగరం అంతా కూడా శావ్య మనోహర ధ్వనులతో మారుమోగిపోతూ ఉన్నది ఎక్కడ చూసినా మంగళతుర్యారావాలు వినిపిస్తూ ఉన్నాయి జై జయధ్వానాలు వినిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా శ్రవణ పేయంగా ఉన్నాయి అందరూ కూడా వింటూ ఉన్నారు నగరం నాలుగు దిక్కులా కూడా ఇటువంటి ధ్వనులతో మారిమోగిపోతూ ఉన్నది పౌరులందరూ కూడా నిద్ర ఇచ్చారు సూర్యోదయం కాగానే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది అని అందరూ కూడా ఉప్పొంగిపోతూ ఉన్నారు ఆ పౌరులందరూ కూడా ఈ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది అని ఆనందిస్తూ ఉన్నారు చూడండి వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారట నేడు మన భాగ్యములు పండే నృపుని కరుణ మనకు రక్షకుడును జగన్మాన్యుడు కులదీపకుడు దృష్టలోక పరాయణుండు అగు రఘుత్తముండు ఉర్వీంద్రుడు చేసి అని అంటూ ఉన్నాడు ఇక్కడ గోపీనాథరామాయణంలో ఈ యొక్క సన్నివేశాన్ని చెప్తూ ఉన్నాడు పౌరులంతా కూడా ఏ రకంగా భావన చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు స్వయండి నేడు మన భాగ్యంబు పండి మన యొక్క అదృష్టము అనేది పండింది అని అనుకుంటూ ఉన్నారు నృప్పుని కరుణ దశరథ మహారాజు యొక్క దైతో మన యొక్క అదృష్టము అనేది పండింది ఎందుకు పండిందిట అంటే మనకు రక్షకుండు జగన్మాన్యుండు కులదీపకుండు దృష్టలోక పరాపరుండు అటువంటి రఘుత్తముడు ఉర్వీంద్రుండ చేసి ఈ శ్రీరామచంద్రుడు మనకు రక్షకుడు కాబోతూ ఉన్నాడు ఆయన రాజుగా పట్టాభిషక్తుడు కాబోతూ ఉన్నాడు అని చెప్పి ఆ పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మహదానందంగా ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ అలా ఉన్నారు వాళ్ళందరూ కూడా మహదానందం చేస్తూ ఉన్నారు తెల్లని మేఘాల్లాగా పెద్ద పెద్ద కొండల్లాగా ఉన్నటువంటి దేవాలయాల మీద కోట బురుజుల మీద ఇంకా చతుష్పదాలలోను రాజవీధుల్లోనూ మహోన్నతమైనటువంటి వృక్షాల మీద రంగురంగుల జెండాలన్నీ కూడా ఎగరేసారు ఇవన్నీ కూడా సంతోషాన్ని చిహ్నమైనటువంటివి ఈ జెండాలు ఎగరేయటం అనేది ఎప్పుడూ కూడా సంతోషానికి ప్రతీక ఇది కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ జెండాలు ఈ రకంగా ఎగరేశారు అక్కడ ఉన్నటువంటి ఆయా ప్రదేశాలలో నటులు నర్తకులు వీళ్ళందరూ కూడా నాట్యాలు చేస్తూ ఉన్నారు అభినయిస్తూ ఉన్నారు గాయకులు కర్ణపేయంగా గానాలు చేస్తూ ఉన్నారు వాద్యగాళ్లంతా కూడా రకరకాలైనటువంటి వీణు వేణువో మృదంగమో ఇత్యాది వాద్యాలన్నీ కూడా వాయిస్తూ ఉన్నారు నగరం అంతా కూడా చాలా కోలాహలంగా ఉంది ఇంట బయట స్త్రీలు పురుషులు అందరూ కూడా వయోభేధం లింగభేదం లేకుండా శ్రీరాముడి యొక్క పట్టాభిషేకాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఆటలాడుకునేటటువంటి పిల్లల దగ్గర నుంచి శ్రీరాముడి యొక్క పట్టాభిషేకాన్ని గురించే చెప్పుకుంటూ ఉన్నారు పౌరులంతా కూడా పూలదండలతో మామిడి మండలతో రాజవీధులన్నీ కూడా అలంకరించారు సుగంధ ద్రవ్యాలు చల్లారు ధూపాలు వేశారు రాముడి యొక్క పట్టాభిషేక మహోత్సవం పూర్తయిపోయి ఆయన ఊరేగింపుకు బయటికి వస్తాడు ఊరేగింపు అంటే ఊరుకు ఎరిగింపు అని అర్థం ఇక్కడ మనం ఊరేగింపు అంటే ఇంకేదో అర్థం భావిస్తూ ఉంటాం మనం అలా కాదు ఊరు మొత్తానికి తెలియచేయటము అని ఊరుకు ఎలింగింపు అని అర్థం అక్కడ అది ఊరేగింపు అంటే పట్టాభిషేక మహోత్సవం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు ఊరేగింపుగా వస్తాడు అంటే ఈ ఊళ్ళో ఉన్నటువంటి జనానికి అందరికీ కూడా నేను రాజునయ్యాను అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసమని శ్రీరామచంద్రుడు బయటకు వస్తాడు అప్పటి ఇచ్చే కడపడిపోతుంది ఇలా అనుకుని వృక్షాకారం వృక్షాకారంగా పెద్దగా ఎత్తుగా ఉన్నటువంటి దీప స్తంభాలు కూడా వీళ్ళంతా ఏర్పాటు చేశారు శ్రీరామచంద్రుడు ఊరేగింపుకి వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది అప్పుడు రాజవీధులంతా కూడా చీకటిగా ఉంటాయి మరి కాంతులు ఉండవు వెలుగు ఉండదు అందుకని దీపపు స్తంభాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు రామ పటాభిషేకం జరుగుతుందా అనుకుంటూ పౌరులందరూ కూడా అక్కడ గుమిగూడి మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు దశరథ మహారాజు ఎంత బుద్ధిమంతుడు ఆయనకి వార్ధక్యం వచ్చింది అని తోచగానే తన పెద్ద కుమారుడు సుగునాభిరాముడు అయినటువంటి శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలి అని నిశ్చయించుకున్నాడు ఈ రాముడు సామాన్యుడు కాదు ఈయన మహాధర్మాత్ముడు భ్రాసువత్సలుడు తన యొక్క సోదరుడు అంటే అమితమైనటువంటి వాత్సల్యం ఉన్నది ఆయనకి ఈయన మహా విద్వాంసుడు ప్రజలందర్నీ కూడా కన్న బిడ్డలాగా చూసుకుంటాడు సొంత బిడ్డలాగా చూసుకుంటాడు మనన్నర్నీ కూడా తమ్ముడలాగానే ఆదరిస్తాడు ఆయనకి గర్వము అనేది ఎక్కడా కూడా ఏ కోశానా కూడా లేదు ఆయన ఎప్పుడు రాజు అవుతాడో అని అనుకుంటూ మేమంతా కూడా ఇక్కడికి వచ్చాం దైవానుగ్రహం వల్ల ఈ అదృష్టం అనేది ఇదిగో ఇవాళ్లే రాబోతున్న తెలగార తెల్లవారుగానే పొద్దున్నే శ్రీరామచంద్రుడిని పట్టాభిషేకం ఉన్నారు ఆయన కాస్త రాజు కాబోతున్నాడు ఇంకా సేపటికి ఆ దశరథ మహారాజు దయ వల్ల ఈ రామరాజ్య పట్టాభిషేకము అనేది పూర్తి అయిపోతుంది ఇంతవరకు ఆ పరమధార్మికుడైనటువంటి దశరథ మహారాజు జీవించే ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు అంటే ఒకవేళ దశరథ మహారాజు కనుక ఈ మధ్యలో కాలం చేసినట్లయితే ఈ పట్టాభిషేక మహోత్సవం అనేది అయిపోతుంది అందుకని వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది రాముడికి పట్టాభిషేకం జరిగేదాకా ఈ దశరథ మహారాజు ఇట్లాగే జీవించి ఉండాలి అని వాళ్ళంతా కోరుతూ ఉన్నారు తెల్లవారుతూ ఉన్నది రామ పట్టాభిషేకం చూడటానికి వచ్చినటువంటి జనసమూహంతో అయోధ్యా నగరం అప్పటికే కిడగట్లాడిపోతూ ఉన్నది రాజవీధులన్నీ కూడా ఈ జనంతో కిడగట్లాడిపోతూ ఉన్నాయి అనేక దిక్కుల నుంచి అనేక ప్రాంతాల నుంచి ఈ రాముడి యొక్క పట్టాభిషేకం చూడాలి అని చెప్పేసి జనమంతా కూడా గుంపులు గుంపులుగా ఈ అయోధ్యా నగరానికి వచ్చారు ఇంకా వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్లు ఉన్నారు ఇంకా జనం వస్తూనే ఉన్నారు హర్షధ్వానాలన్నీ కూడా మిన్నుముండుతూ ఉన్నాయి ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారో తెలియటం లేదు ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినిపించకుండా ఉంది జన సమూహం అంతా కూడా క్షణ క్షణము కోలహాల ధ్వర్లు ఎక్కువైపోతూ ఉన్నాయి చూడటానికి ఇదంతా కూడా దేవేంద్రుడి యొక్క అమరావతి పట్టణంలాగా కనిపిస్తూ ఉన్నది ఆ సమయంలో ఈ అయోధ్యా నగరం అంతా కూడా పౌర్ణమి రోజున ఉప్పొంగుతూ ఉన్నటువంటి సముద్రం మహాఘోష పెడుతూ ఉన్నట్టుగా తిమింగలాలు మొదలైనటువంటి జలచరాలతో అల్లకల్ల అయిపోయినట్లుగా అలా కనిపిస్తూ ఉన్నది పౌర్ణమి రోజున సముద్రం అనేది పొంగుతుంది అలా సముద్రం పొంగినప్పుడు అందులో ఉన్నటువంటి జలచరాలన్నీ కూడా అలా పైకి లేస్తాయి ఇలా పైకి లేవడం చేత సముద్రం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది అలా కనిపిస్తూ ఉన్నది ఈ అయోధ్య నగరం అంతా కూడా దేశ దేశాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ పౌరులంతా కూడా రాముడి యొక్క పట్టాభిషేకం చూడాలి అనేటటువంటి కోరికతో ఆ పురవేదన ఎందు అలా వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారో పక్కవాడికి వినిపెత్తటం లేదు ఏమీ తెలియటం లేదు అంతా రణగణ ధ్వనిగా ఉన్నది ఒకటే మోతగా ఉన్నది సముద్రపు హోరులాగా లాగా ఉన్నది అందుకే ఇక్కడ వాల్మీకి అంటూ ఉన్నాడు ఆ అయోధ్య నగరం అంతా కూడా పొన్నమి నాడు మహాఘోష పెడుతూ పొంగుతూ ఉన్నటువంటి సముద్రంలాగా ఉన్నది అల్లకలోలంగా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఈ రకంగా ఉన్నది అని ఆ నగరంలో శ్రీరాముడి యొక్క పట్టాభిషేక సమయంలో ఉన్నటువంటి స్థితి అంతా వర్ణించాడు ఐదు ఆరు స్వర్గంలో ఈ యొక్క వాల్మీకి మహర్షి